నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కోవిడ్-19 ప్రభావంతో ఇంటి వద్దనే ఉండి పనులు లేక ఇబ్బంది పడుతున్న పేద ప్రజలున్న పట్టణంలోని అన్ని వార్డులకు డాక్టర్ బిఎస్ఆర్ ట్రస్ట్ తరపున కూరగాయలు, గుడ్లు పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు 12-13 వార్డులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికుమార్ రెడ్డి, డాక్టర్ తారక్ మాట్లాడుతూ, మా తాతగారైన డాక్టర్ బి సుందర రామిరెడ్డి జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు డాక్టర్ బిఎస్ఆర్ ట్రస్ట్ తరపున నిర్వహిస్తున్నామని తెలియజేశారు. తెలిసిందే ఈ వ్యాధిని అరికట్టే దాంట్లో భాగంగా గత 50 రోజులుగా లాక్డౌన్ విధించి ప్రజల్ని ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఏ కార్యకలాపాలు లేకుండా పనులు చేసుకునేదానికి ఇప్పుడు ఆస్కారం లేకుండా లాక్డౌన్ విధించారు. దాంట్లో అన్ని ఇబ్బందులను ఎదుర్కొని ప్రజలు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఆత్మగూరు గ్రామస్తులంతా. అందువల్లే మన ఊర్లో ఎవరికి కూడా జ్వరం కరోనా వ్యాధి రాలేదు ఇంతవరకు. అందువల్ల మన ఊరికి కూడా మంచి పేరు తెచ్చారు మీరు. మీ అందరికి అభినందనలు. ఈ సందర్భంగా లాక్డౌన్ ఎత్తేసిన మనం జాగ్రత్తతో ఉండి ఇదే జాగ్రత్తలు పాటించి మనం భవిష్యత్తులో కూడా ఈ వ్యాధిని రాకుండా చేసుకోవాలని కోరుకుంటున్నాం. లాక్డౌన్ ఎన్ఫోర్స్ చేసిన నేపథ్యంలో నిరుపేదలు దేశమంతా అండ్ మన రాష్ట్రంలో చాలా పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. సో వారికి సహాయార్థం డాక్టర్ బిఎస్ఆర్ గారి ట్రస్ట్ తరఫున అనేక వార్డుల్లో అనేక కమ్యూనిటీస్లో వారికి నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఎగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ వస్తుంది. సో ఇవాళ ఇక్కడ ఆత్మకూరు పట్టణంలో 12వ వార్డు 13వ వార్డులో కూరగాయలు, గుడ్లు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో లాక్డౌన్ తీసేసిన తర్వాత కూడా ప్రతి ఒక్కరూ వారి యొక్క వ్యక్తిగత అండ్ సామాజిక పరిశుభ్రత పాటించవలసిందిగా కోరుచున్నారు.